आंध्र प्रदेश राजकीयालो हॉट टॉपिक ओकटे मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी की वैएसआरसीपी मुख्य नायकुडु एमपी विजयसाई रेड्डी की मध्य संबंधालु तीव्रंगा देब्बतिन्नायन्नदी आ चर्चा सारांशं। విజయసాయి రెడ్డిని వైఎస్ జగన్ దూరం పెట్టేశాడని వైజాగ్ వ్యవహారాల్లో వేలు పెట్టకూడదంటూ అల్టిమేటం కూడా ఇచ్చారని చెప్పుకుంటున్నారు। విజయసాయి రెడ్డి స్థానంలో మంత్రి కురసాల కన్నబాబే వైజాగ్ వ్యవహారాల్ని చూసుకుంటున్నారని విజయసాయి రెడ్డికి ప్రాధాన్యం ఇవ్వటం లేదని ప్రచారం జరుగుతోంది। మరి ఈ ప్రచారమంతా నిజమేనా? అసలు ఈ ప్రచారం ప్రారంభం కావడానికి కారణం ఏంటి? విజయసాయి రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? ఇటీవల గ్యాస్ లీకేజ్ జరిగి 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు। ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించి భారీ ప్రాణ నష్టాన్ని నివారించాయి। ఇదంతా ఒకేతైతే సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ లో జరిగిన ఓ ఘటనకు సంబంధించి వీడియో గ్యాస్ లీక్ కంటే వేగంగా వ్యాపించింది। అటు అధికార పార్టీలోనూ ఇటు ప్రతిపక్షాల్లోనూ విపరీతమైన చర్చకు దారి తీసింది। గ్యాస్ లీకేజ్ ప్రమాదం తీవ్రంగా ఉండటంతో వెంటనే వైజాగ్ వెళ్ళడానికి జగన్ రెడీ అయ్యారు। మరి వైజాగ్ అంటే విజయసాయి రెడ్డి ముఖ్య వ్యక్తి కదా, దాంతో ఆయన కూడా జగన్ వెహికల్ వద్దకు వచ్చారు। జగన్ తో పాటు ఆయన కారులో కూర్చున్నారు, కానీ ఏమైందో ఏమో వెంటనే దిగిపోయారు। దాంతో ఎక్కడలేని చర్చ ప్రారంభమైంది। జగన్ కు విజయసాయి రెడ్డికి మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే కారులోంచి విజయసాయి రెడ్డిని దింపేశారు అంటూ ప్రత్యర్థులు ప్రచారం ప్రారంభించారు। గ్యాస్ లీకేజ్ జరిగిన ఫ్యాక్టరీకి పూర్తి స్థాయి అనుమతులు లేవు। పైగా ఇప్పుడు లాక్డౌన్ కాలం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా కంపెనీలు రీఓపెన్ కావడం కష్టం। అలాంటిది ఎల్జీ పాలిమర్స్ ను ఎలా ఓపెన్ చేశారన్నది పెద్ద ప్రశ్న। దీని వెనుక విజయసాయి రెడ్డి హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి। ఈ ఆరోపణల్ని వైసీపీ కూడా గట్టిగా ఖండించలేకపోతోంది। అసలు విజయసాయి రెడ్డి బలంగా ఎదురుదాడి చేయటం లేదు, ఆ ఆరోపణలు తప్పు, ఇది నిజం అంటూ వివరణ ఇవ్వటం లేదు। ఇది వైఎస్ జగన్ కు చిరాకు తెప్పించిందని, అందుకే వైజాగ్ వ్యవహారాల నుంచి విజయసాయి రెడ్డిని దూరం పెట్టేశారని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది। విజయసాయి రెడ్డికి బదులు మంత్రి కురసాల కన్నబాబే వైజాగ్ వ్యవహారాలను చూసుకుంటున్నారని, పార్టీ శ్రేణులు అధికార వర్గాలు కూడా కన్నబాబుకి రిపోర్ట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు। బీజేపీ నాయకుడు ఓవి రమణ విజయసాయి రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు। ఆర్బీఐ డైరెక్టర్ పదవి కోసం విజయసాయి రెడ్డి ఆశపడ్డారని, ఆ పదవి కోసం వైఎస్ రాజశేఖర రెడ్డిని నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ దగ్గరికి తీసుకువెళ్లారని ఓవి రమణ ఆరోపించారు। కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా ఎంపిక కావటానికి కూడా విజయసాయి రెడ్డి ప్రయత్నించారని, నాటి కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సాయం కూడా తీసుకున్నారని ఓవి రమణ పేర్కొన్నారు। పైగా జగన్ కుటుంబంలో మెజారిటీ సభ్యులు, వారి సన్నిహితులు విజయసాయి రెడ్డిని వ్యతిరేకిస్తున్నారని, ఓ దశలో రాజ్యసభ సభ్యత్వం రాకపోతే ఆస్ట్రేలియాకు వెళ్లిపోవడానికి కూడా విజయసాయి రెడ్డి సిద్ధమయ్యారని ఓవి రమణ చెప్పుకొచ్చారు। ఈ మూడు ఆరోపణల కంటే కూడా టీడీపీ మాజీ నాయకుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి విజయసాయి రెడ్డికి ముడిపెడుతూ ఓవి రమణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి। సుజనా చౌదరికి వ్యతిరేకంగా సాక్షి మీడియాలో వార్తలు రాకుండా విజయసాయి రెడ్డి చక్రం తిప్పారని ఓవి రమణ సంచలన ఆరోపణలు చేశారు। సుజనా చౌదరికి తాను ఆడిటర్ గా పనిచేశానని, అవసరమైతే సుజనా చౌదరి గుట్టంతా బయటపెడతారని గతంలో విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు। అలాంటి వ్యక్తి సుజనా చౌదరి ఫోన్ కాల్ తో వెనక్కి తగ్గారన్నది ఓవి రమణ ఆరోపణల సారాంశం। అలాగే ఎంపీ సీటు కోసం విజయసాయి రెడ్డి 50 కోట్లు ఖర్చు పెట్టుకున్నారని, ఆ డబ్బు కోసం తన ఆస్తులను తమిళనాడు ఇసుక కాంట్రాక్టర్ టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డి వద్ద తాకట్టు పెట్టారని ఓవి రమణ తెలిపారు। ఇదే శేఖర్ రెడ్డి మీద గతంలో వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది। శేఖర్ రెడ్డి ఇంట్లో 100 కోట్లు దొరకడం, ఆ డబ్బులకు టీడీపీకి లింక్ ఉందంటూ వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది। కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే శేఖర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యునిగా నియమించింది। ఇక్కడ విజయసాయి రెడ్డి చక్రం తిప్పారనే ఆరోపణలున్నాయి।
కుటుంబానికి విజయసాయి రెడ్డి చిన్న చితక నాయకుడేం కాదు, వైఎస్ కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తి. అందులోనూ జగన్ కు నమ్మిన బంటు. జగన్ ఆర్థిక వ్యవహారాలన్నీ విజయసాయి రెడ్డికి బాగా తెలుసు. అక్రమాస్తుల కేసులో జగన్ తో పాటు నిశ్శబ్దంగా జైలు జీవితం అనుభవించారు. కానీ బహిరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్రూవర్ గా మారటమో, ప్రత్యర్థులకు లొంగిపోవటమో చేయలేదు. పైగా జగన్ తరపున ఢిల్లీలో అన్ని తానై పనులు చక్కబెట్టారు. ఢిల్లీ పెద్దలకు వైఎస్ జగన్ ను దగ్గర చేయటంలో విజయసాయి రెడ్డిదే కీలక పాత్ర అని చెప్పుకుంటారు. పార్టీ కార్యకలాపాల్లోనూ ముఖ్య పాత్ర పోషించారు. 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి హవా బాగా పెరిగింది. ముఖ్యంగా వైజాగ్ రాజకీయాల్లో విజయసాయి రెడ్డి అంతా తానై వ్యవహరించారు. ఓ దశలో ఉత్తరాంధ్ర సీఎం అన్న మాటలు కూడా వినిపించాయి. ఏపీలో 3 రాజధానుల ఏర్పాటు, వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావటం వెనుక విజయసాయి రెడ్డిదే ప్రధాన పాత్ర అంటారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన రాకముందే విశాఖపట్నంలో భారీగా భూముల కొనుగోళ్లు జరిగాయని, వాటి వెనుక విజయసాయి రెడ్డి హస్తముందన్నది ప్రత్యర్థుల ఆరోపణ. పైగా టీడీపీ హయాంలో వైజాగ్ లో భారీ భూ కుంభకోణం జరిగింది. నాటి మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు ఆ కుంభకోణంలో గట్టిగానే వినిపించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో గంటా అరెస్ట్ ఖాయం అన్నంతగా ప్రచారం జరిగింది. కానీ ఏం జరిగిందో ఏమో గాని విశాఖ భూ స్కామ్ చప్పున చల్లారింది. ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా వైజాగ్ భూముల కుంభకోణాన్ని పెద్దగా ప్రస్తావించడం లేదు. మొత్తానికి ఏపీ రాజకీయాలు మొత్తం విజయసాయి రెడ్డి చుట్టే తిరుగుతున్నాయి. అటు అధికార పార్టీకి, ఇటు ప్రత్యర్థులకు, మీడియాకు కూడా విజయసాయి రెడ్డి టార్గెట్. విజయసాయి రెడ్డి మాత్రం ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంటున్నారు. సోషల్ మీడియాలోనూ రాజకీయ వ్యవహారాల్లోనూ చురుగ్గా ఉంటూ ప్రత్యర్థులను చీల్చి చెండాడే విజయసాయి రెడ్డి అకస్మాత్తుగా మౌనముద్ర దాల్చడం వెనుక పరమార్థం ఏంటన్నదే అసలు ప్రశ్న. అసలు సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగిన వీడియో బయటికి ఎలా వచ్చింది? అసలు ఆ వీడియో ఎవరు తీశారు? ఉద్దేశపూర్వకంగానే వీడియో తీసి లీక్ చేశారా? జగన్ కు విజయసాయి రెడ్డికి మధ్య గొడవలు పెంచడానికి ఆ పని చేశారా? ఇది ఇంట్లో వాళ్ల పనా లేక ప్రత్యర్థులు కుట్ర పని చేశారా? ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన బాధ్యత విజయసాయి రెడ్డిపై లేనప్పటికీ, సమాధానాలు తెలుసుకునే పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆయన పైనే ఉంది.